ప్రియమైన సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు నైవేద్యం కోరుకునేవాడు కాదు. మనం ఆరాధించే దేవుడు మన హృదయాన్ని కోరుకుంటున్నాడు. మన చెడుతనము విడిచిపెట్టి మనం ఆయన ఆరాధించాలని ఆశిస్తున్నాడు. దేవుని భయము చేత మీ గుండె నిండి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. చెడుతనము విసర్జించు, ఒప్పుకో, ప్రజల మధ్యలో ఒప్పుకో. ఉద్యోగం ఉంటే ఉంటుంది, ఊడితే ఊడతది. ఇది అశాశ్వతమైన లోకం, శాశ్వతమైనది కాదు. నన్ను ఎంతమంది చెప్పారు, ఏమన్నా ఇటు మాట్లాడుతున్నాను, ఎవరినేమన్నా అంటారేమో అని. మాకు తడబుట్టి మేము పరిగెత్తున్నాం. ఏం ధైర్యం నిలబడ్డామంటే అంటే ఐదు రోడ్లు లేకుంటే పై రోడ్లు ఎక్కడైతే నా బాబు ఉంటే ఉంటారు, అలాగే పోతే అక్కడ ఉంటారు, ప్రభుత్వం ఉంటారు. ఏమైంది? అది శాశ్వతమైనది, ఇది అశాశ్వతమైనది. ఇది క్షయమైపోయేది, అది అక్షయమైనది. అక్షయతని ఆశించి ఆ తలంపులు నీ జీవితంలో ఉన్నట్లయితే దేవునికి భయపడి. ఏ దేవుడు? ఏ దేవుడు? ఆయన అంటాడు, నేను పరిశుద్ధుడినై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడట, అలా పరిశుద్ధత కలిగి మీరు కూడా ఉండండి అన్నాడే ఆ దేవుణ్ణి. ప్రపంచంలో దేవుళ్ళని పిలువబడే వాళ్ళు కోకొలలుగా ఉన్నారు, కానీ నేను చెప్తున్నటువంటి సుచరిత్ర గల దేవుడు ఒక్కడే, 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 ఒక్కడే. సవాలుగా చెప్తున్నాను, ఒక్కడే. ఆయన పేరే నజరేయుడైన యేసు. మనిషి జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చగలిగిన వాడు, మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించగలిగిన వాడు, మనసులో ఉన్న గాయాలతో